హలో అండి వెల్కమ్ టు శ్రీదేవి మినీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అనమాట టైం వచ్చేసి సెవెన్ అయితే అయింది ఇంక ఇక్కడైతే నా కోసం టీ అయితే పెట్టుకుంటున్నాను మా ఆయన్ని అడిగితే వద్దు అన్నారు అని అనేసి నా ఒక్కదానికోసమే కోసమే టీ అయితే పెట్టుకుంటున్నాను ఏంటి అంటే వాతావరణం చాలా చల్లగా ఉందనమాట లెగ్గానే చల్లగా అనిపించింది అందుకని చెప్పేసి ఇంకా టీ అయితే కొంచెం అల్లం వేసి ఇలాచి వేసి స్ట్రాంగ్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండ్ రెగ్యులర్గా అయితే లెమన్ వాటర్ అని లేదంటే హాట్ వాటర్ జీరా వాటర్ అలా తాగుతూ ఉంటాను ఈరోజు ఎందుకో చాలా రోజులు అవుతుంది టీ తాక అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట అండ్ రెగ్యులర్గా అయితే షుగర్తోనే పెట్టుకుంటాను ఈరోజు ఏంటంటే పటిక ఉంది ఇంట్లో ఇంకా పటిక బెల్లంతో అయితే పెట్టుకున్నాను అనమాట చాలా బాగుంది టేస్టు అండ్ అప్పుడప్పుడు ఇలా తాగాలి కదా మరి టీని కాఫీని మరీ అలవాటు చేసుకోకుండా కూడా ఉండకూడదు అలానే అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి ఇంకా టిఫిన్ వచ్చేసి అట్లయితే వేశానండి దాని లోపలికి చట్నీ వచ్చేసి ఇంక ఇక్కడ టమాటా అలానే పచ్చిమిర్చి కొత్తిమీరతో కలిపి కాంబినేషన్లో చట్నీ అయితే చేశాను అంటే టమాటా పచ్చడి అనుకోండి చాలా అంటే చాలా బాగుంది స్పైసీగా నేను ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు అనేది ఎక్కువేసాను అనమాట కారం కారంగా చాలా బాగుంది అండ్ రైస్లో కూడా చాలా బాగుంది అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో టిఫిన్ అయితే అయిపోయింది నాది మా ఆయన అయితే ఆల్రెడీ బాక్స్ పెట్టామని చెప్పారు ఆయనకైతే బాక్స్ పెట్టేస్తాను ఈ మధ్య ఏంటంటే కొంచెం తొందరగా తినడానికైతే ట్రై చేస్తున్నాను ఏంటి అంటే రీజను నైట్ ఎప్పుడో ఎయిట్ థర్టీ నైన్ కల్లా తినేస్తాము అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ తినేసరికి నేను టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోతుంది ఇంకా ఫోర్టీన్ అవర్స్ అలా ఎందుకు అంతసేపు మన పొట్ట ఖాళీ ఉన్నా కూడా గ్యాస్ ట్రబుల్స్ అని లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకని చెప్పి నైన్ లోపు ఎలా అయినా టిఫిన్ కంప్లీట్ చేసేవాళ్ళైతే అనుకుంటున్నాను అనమాట ఒక టూ డేస్ నుంచి అయితే తొందరగా అయిపోతుంది ముందు ముందు చూడాలి ఏ టైం అయితే అనేది దాని తర్వాత ఇక్కడ లంచ్ బాక్స్ బాక్స్లోకి వచ్చేసి కర్రీ చామగడ్డ పులుసు అయితే చేస్తున్నానండి ఒకరైతే కామెంట్ అయితే చేశారు చామగడ్డ పులుసు అయితే చూపించండి అక్క కర్రీ అనేసి నాకు వాళ్ళ పేరు అయితే అంత గుర్తులేదండి ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ కుక్కర్లో అయితే కర్రీ చేసుకుంటున్నానండి చామగడ్డలు అయితే ఉడకపెట్టుకున్నాను ముందుగానే ఉప్పు పసుపు వేసుకొని నేను కుక్కర్లో అయితే రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కొంచెం సోంపు అయితే వేసుకున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకున్నాను అవి రెండు వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను మీ ఇంట్లో సోంపు లేదనుకోండి నార్మల్ జీలకర్ర కూడా అనమాట సోంపు ఏంటంటే మనకి డైజెషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా మంచిది సోంపు అనేది అందుకని అప్పుడప్పుడు కర్రీస్లో వేస్తూ ఉంటానన్నమాట అండ్ ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజు రెండు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక మూడు వరకు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకుంటున్నాను అండ్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి అది కూడా పచ్చి పోయేంత వరకు కలుపుకోవాలి దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక టేబుల్ స్పూను ఉప్పు కూడా వేసుకున్నాను అండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలానే ధనియాల పొడి అయితే వేసుకున్నాను ధనియాల పొడి వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకెక్కువ స్పైసెస్ అయితే ఏం వేసుకోవట్లేదు మసాలాలు ఏమి కూడా నేను ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకున్నానండి వాటర్ కూడా వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే నేను అంతకుముందు చింతపండు పలుపు అయితే చేసి పెట్టుకున్నాను కదండి అదైతే ఒక టేబుల్స్ పెద్ద టేబుల్ స్పూన్తో ఒకటి అయితే వేసుకుంటున్నాను మీరు చింతపండు అనుకోండి పెద్ద నిమ్మకాయ సైజు అయితే ఉంటుంది కదా అంత నిమ్మకాయ సైజు చింతపండు అయితే తీసుకొని వేడి నీళ్ళు నానబెట్టుకొని ఇలా అయితే వేసుకోవచ్చు అదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా చామగడ్డలు అయితే వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి అంతే మన చామగడ్డ పులుసు అనేది రెడీ అయిపోతుంది కొంచెం ఇలా వాటర్ వాటర్ గుంటుండగానే దించాలి ఎందుకంటే చామగడ్డ పులుసు ఏంటంటే ఆపిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అండ్ మీకు పులుసు వద్దు అనుకుంటే అంటే చింతపండు వద్దు అనుకుంటే ఇంకా చింతపండు లేకుండా డైరెక్ట్గా అలా వేసేసుకున్నాం అనుకోండి నార్మల్ కర్రీలా అయితే అయిపోతుంది ఇంకా దాని తర్వాత అయితే మధ్యాహ్నం శుభ్రంగా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత పడుకున్నామండి నేను మా పాప కూడా ఒక వన్ వీక్ నుంచి తిన్న తర్వాత వెంటనే నిద్ర వచ్చేస్తుంది అలవాటు అయిపోయింది అనమాట ఇంక ఈరోజు కూడా అంతే ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది ఆ టైంకి అయితే లేచాము దాని తర్వాత మా పాపకి అయితే పాలు బిస్కెట్స్ అయితే ఇచ్చేసాను ఇంకా పైకి మేడ పైకైనా లేదంటే కిందకైనా ఒక హాఫ్ అన్ అవరు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే డైలీ తీసుకొని వెళ్ళి ఆడిపిస్తూ ఉంటాను వాళ్ళు కూడా పిల్లలు యాక్టివ్గా ఉంటారు కదా దానికి వచ్చి మా గల్లీ అయితే ఇంకా కొంచెం సందడిగా ఉంది ఏంటంటే వినాయకుని పెట్టారండి ఇంకా మనకి వినాయకుని ఉండేటప్పుడు ఎంత సంతోషంగా సందడిగా ఉంటుందో వెళ్ళిపోయిన తర్వాత నిమజ్జనం అయిపోయిన తర్వాత అంత బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకా మా మేడం గారు అయితే వెళ్ళారనమాట వెళ్తుందా లేదా అనుకున్నాను కానీ బాగానే ఒక్కతయి వెళ్ళింది వెళ్ళిన తర్వాత అక్కడేమో ఎక్కలేకపోతుందనమాట ఇంకా అక్కడైతే పైకి దండం పెట్టుకొని బొట్లన్నీ పెట్టుకొని వచ్చిందనమాట నిజంగా అసలు లైటింగ్స్ తో చాలా అంటే చాలా బాగుంది దాని తర్వాత అయితే ఇంకా పైకి అయితే వచ్చేసాము అనుకుంటే పౌడరు ఎవరైనా అమ్మో ఏం చేస్తా ఇప్పుడు అదంతా ఏంది సోఫా మొత్తం ఏంటిది అసలు ఏయ్ ఎందుకు అంత పౌడర్ పడేసుకున్నావు చీ చీ చీచీ నువ్వు నిజంగా బ్యాడ్ గర్ల్ కదా బ్యాట్గాలే నువ్వు అంత పౌడర్ ఎవరైనా వేస్ట్ చేస్తారా చేస్తారా నాతో మాట్లాడుకు ఓరి దేవుడా ఇంత పౌడరాము రాసుకో మొహానికి రాసుకో బాగా ముక్కులో పెట్టుకోకు మొహానికి రాసుకో నిజంగా నువ్వు అసలు అవలా ఎవరైనా చేస్తారా చెప్పు చేస్తారా ఇంకా మా పాప అల్లరైతే చూసారు కదండీ ఇంకా సైలెంట్గా ఒక దగ్గర ఉంది అంటే నాకు భయం వేస్తుంది ఏం చేస్తుందా అక్కడ ఏం పౌడర్ చేస్తుందా అని కుంకుమ పౌడర్లు లేదంటే నేల్ పాలిష్లు అన్నీ ఇలాంటివే చేస్తూ ఉంటుంది అనమాట ఏమైనా కింద పిండిలు ఉంటాయి పిండిలు పెడయడం అన్నీ ఇలాంటివి చేస్తూ ఉంటుంది అందుకే నాకు భయం వేస్తూ చెక్ చేసుకుంటూ ఉంటాను కిచెన్లో ఉన్నా లేకపోతే ఏమైనా బెడ్రూమ్లో ఉన్నా నేనే పనిలో ఉన్నా కూడా ఏం చేస్తున్నావా అని చెప్పి ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఒకసారి పిలుస్తూనే ఉంటానన్నమాట దాని తర్వాత నైట్ ఇంకా వాళ్ళ ఆన వచ్చినప్పుడు దాని ఆనంద ఆనందం చూడాలి అసలు బండి సౌండ్ వినిపించి దానికి ఎలా వినిపిస్తుందో తెలియదు అసలు వినిపించిందంటే నన్ను డోర్ తీసినంత వరకు ఊరుకోదు నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని చెప్పి మళ్ళీ వేరే బండికి అంత రియాక్ట్ అవ్వదు ఓన్లీ వాళ్ళ నాన్న బండి అయితేనే గుర్తుపెడతదనమాట ఇంకా దాని ఆనందం చూడండి పై నుంచి ఒకటే ఇంకా డ్యాన్స్లు వేస్తూ ఉంటుంది డైలీ మాకు జరిగేది ఇదే అనమాట పొద్దున వెళ్ళేటప్పుడేమో ఏడుపు నైట్ వచ్చేటప్పుడేమో ఈ సంతోషం అది వాళ్ళ నాన్న మీద ప్రేమో లేకపోతే వాళ్ళ ఆన ఏమైనా ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తీసుకొస్తారు కదా వాటి మీద ప్రేమో తెలియదు కానీ ఇంకా డైలీ అయితే అలా చేస్తూ ఉంటుంది అండ్ రాగానే ఆ గొండి బ్యాగ్ అయితే అడుగుతుంది దాంట్లో ఏమైనా కవర్ ఇంకొక కవర్ ఏమైనా అనిపించిందంటే ఎక్స్ట్రా ఏదో తీసుకొస్తున్నాడో అని అర్థం ఇంకా అది ఖచ్చితంగా ఇది ఇచ్చేంత వరకు ఊరుకోదనమాట ఇంక ఈరోజు అయితే ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చారు నన్ను ఆల్రెడీ ముందే అడిగారు ఫోన్ చేసి ఇలా తీసుకోనా అని చెప్పేసి ఇంకా వాతావరణం చల్లగా ఉంది కదా అంటే ఏం కాదు ఎప్పుడో ఒకసారి కదా తీసుకొస్తాననేసి అంటే సరే తీసుకురా అని చెప్పాను ఇంక దీనికైతే మాత్రం ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ పిచ్ అంటే పిచ్చనే చెప్పుకోవాలి నిజంగా పిల్లలందరూ కూడా అలానే ఉంటారేమో లేకపోతే అసలు చా ఐస్ క్రీమ్ చూసిందో లేదో ఒకటే దాని ఆనందం డాన్సులు చేస్తుంది ఇచ్చేంతవరకు కూడా ఊరుకోవట్లేదు సరే అని చెప్పి ఇంక ముగ్గురం తిన్నామనమాట ఇంకా టైం వచ్చేసి అప్పటికి నైట్ లెవెన్ అయితే అయింది ఆ టైంలో ఐస్ క్రీమ్ తిన్నాము చాలా భయపడ్డాను నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా జలుపు చేస్తుందేమో ముగ్గురు ఒకరికి వచ్చినా ఇంకందరికీ స్టార్ట్ అవుతుంది కదా వన్ బై వన్ అని భయపడ్డాం కానీ ఇంకేమైతే లేదు సో ఇదే అండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్న నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో కామెంట్ అయితే షేర్ చేసుకోండి సో మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ రూపంలో కామెంట్ అయితే షేర్ చేయండి బాయ్ బాయ్